हेलो गाइस, ना पेर संजय संजय तेलुगु टेक यूट्यूब चैनल की मी अंदरिकी स्वागतम। एंटी गाइस, बैक साइड बैकग्राउंड पड़कने अनुकुंटारा? ई रोज मन टापिक ए बैक साइड बैकग्राउंड्स एला पेट्टाली अनेदी ई रोज मन टापिक। ओके गाइस, इक लेट चेयकुंडा वीडियो लोकि वेल्लिपोदाम। लेट्स गेट इनटू आवर वीडियो। बैकग्राउंड सेट चेयडानिकी कावाल्सिन अप्लिकेशन नेम वच्चेसी काइन मास्टर। दानि मीरु इंस्टॉल चेसुकोनि ओपन चेसुकोवाली। ओपन चेसुकुन्न तर्वात मनकैते इला कनिपिस्तुंदि। मन प्ले सिंबल मीद क्लिक चेसी मन कावाल्सिन रेशियो मनं तीसुकोवाली। तर्वात मन मीडिया ब्राउजर लोंचि मन मन बैक साइड ए इमेजेस बैकग्राउंड इमेजेस एवि पेट्टालनुकुंटुन्नामो अवि मनमैते सेलेक्ट चेसुकोवाली। इप्पुडु मीकु कावाल्सिन इमेज मी फोन लो उंटे दान्नैते मीरैते सेलेक्ट चेसुकोंडि। वीडियो अयिते चेयोच्चु। తర్వాత ఫస్ట్ మనమైతే ఈ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత మనం లేయర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి మీరు పైన మీడియా అనేది చూస్తున్నారు కదా దాంట్లోకైతే మనం వెళ్ళాలి। దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీ వీడియోని మీరు ఎత్తుకొని మీరు అయితే సెట్ చేసుకోండి। ఇదిగో నేనైతే ఇప్పుడు నా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని నీట్ గా నేను స్క్రీన్ ఫుల్ స్క్రీన్ లో పెట్టాను। మీ వీడియోని కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ లో అయితే పెట్టుకోండి। నీట్ గా ఇలా సెట్ చేసుకోండి। తర్వాత టిక్ మార్క్ మీద పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి। తర్వాత మీరు వీడియో ఎక్కడి వరకు కావాలో మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి। మీ వీడియోని నీట్గా ఎడిటింగ్ చేసాక పైన ఫోటోస్ని కూడా మీకు ముఖ్య విషయం ఏదంటే మీరు చెప్పే మీ బ్యాక్ సైడ్ వాల్ కలర్ వచ్చేసి ప్లెయిన్ కలర్ ఉండాలి, ఏ కలర్ అయినా సరే। ఇంకో విషయం వచ్చేసరికి మీరు చెప్పేది ఇప్పుడు ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కలర్ ఉంది, ఆ కలర్ వచ్చేసి మీ షర్ట్ మీద అసలు ఒక్క చుక్క కూడా ఉండద్దు, ఉండిందనుకోండి ఒకవేళ హోల్ లాగా పడేసి ఆ కలర్ దగ్గర ఏమవుతుందంటే ఒక బ్యాక్గ్రౌండ్ మీరు ఏ ఇమేజ్ అయితే సెట్ చేశారో ఆ ఇమేజ్ అనేది మీకు కనిపిస్తుంది। అది విషయం అండి, మీరైతే ఆ షర్ట్ వేసుకోవద్దండి। మీరు అక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ లేకుండా ఉండే షర్ట్ అయితే వేసుకోండి। ఇప్పుడు మనం వీడియో మీద టచ్ చేస్తే మనకు అంతా ఎల్లో కలర్ వస్తుంది, ఎల్లో కలర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిందలాగా। ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా, చూడండి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్, మనం దాని మీద అయితే ఇప్పుడు క్లిక్ చేయాలి। దాన్ని అదైతే ఎప్పుడు డిసేబుల్లోనే ఉంటుంది, మనం దాన్ని ఇప్పుడు ఎనేబుల్ చేయాలి। చేసిన తర్వాత ఇక్కడ అది ఆటోమేటిక్గా కీ కలర్ అయితే సెలెక్ట్ చేస్తుంది। అది ఒకవేళ సెలెక్ట్ చేయకుంటే మీరు కీ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ కలర్ అక్కడ లేదనుకుంటే ఇక్కడి నుంచైనా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ని। ఓకే, ఇప్పుడు నాకైతే అది సెలెక్ట్ చేసేసింది కీ కలర్। ఇక్కడ మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువ కావడం అలాగా। ఇదో చూడండి ఇక్కడ మనం నీట్ సెట్ చేసుకోవాలి। ఇక్కడ నా షోల్డర్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ మీరు కింద కలర్ అనేది వస్తుంది, అది లేకుండా నీట్గా మనం అయితే పెట్టుకోవాలి। ఇదిగోండి చూడండి ఇప్పుడు నా షోల్డర్ దగ్గర మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కలర్ అనేది అయితే పాయింట్ ఉంది, చూసారు కదా అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనమైతే ఇలా సెట్ చేసుకోవాలి। ఇప్పుడు నేను ఒక్కసారి ఈ వీడియోని మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను, ఒకసారి మీరైతే చూడండి, చూస్తున్నారు కదా ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఒకసారి చూపిస్తాను చూడండి। హలో గాయస్, నా పేరు సంజయ్, సంజయ్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం। ఏంటి గాయస్, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా? ఈరోజు మన టాపిక్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా పెట్టాలి అనేది ఈరోజు మన టాపిక్. ఓకే గాయస్, చూసారు కదా మనం ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది। మీరు చూసినట్లయితే నీట్గా మనమైతే అది అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి క్రోమాకి దగ్గర। ఆ కలర్ అయితే మీరు ఓపికతో సెలెక్ట్ చేసుకోండి, మీకైతే వస్తుంది। ఐ హోప్ దట్ యు ఆల్ అండర్స్టాండ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। మీకు అండర్స్టాండ్ అయినట్లయితే మీకు నచ్చినట్లయితే కింద ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే వేసుకోండి। మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్స్ పొందాలనుకుంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొట్టండి, అందరికంటే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి। ఓకే గాయస్।